ఇవాళ ఈ హైదరాబాద్లో స్వతంత్ర ఉత్సవాలను వజ్రోత్సవాలను జరుపుతున్నామని చెప్పి కేంద్ర హోంశాఖ మంత్రి గారు ఇక్కడికి వచ్చారు. వారు నేను సూటిగా అడుగుతున్న భారతీయ జనతా పార్టీ నాయకులను, కేంద్ర హోంశాఖ మంత్రిని ఈరోజు నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు నరేంద్ర మోడీ గారి నిర్ణయం మేరకు, ఆ ప్రధానమంత్రి గారి ఆదేశాల మేరకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సెప్టెంబర్ 17th జరుపుతున్నారా? లేకపోతే ఆయనను కాదని, ఆయనకు సంబంధం లేకుండా మీ ఇష్టారాజ్యంగా మీరు స్వతంత్రంగా నిర్ణయం తీసుకున్నారా అని. ఒకవేళ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఆదేశాలతో, నిర్ణయంతో మీరు ఈ రాష్ట్రంలో ఈ కార్యక్రమం తీసుకున్నంటే, ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి నిర్ణయం ఆదేశాల మేరకే ఆనాటి హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా ఈ ప్రాంత ప్రజలకు స్వతంత్రాన్ని ఇప్పించడానికి పనిచేశాడు. దేశంలో ఎప్పుడైనా ప్రధానమంత్రి మంత్రివర్గ నిర్ణయం మేరకే మంత్రులు పనిచేస్తారు. ఈనాడు మీరేమో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం, వారిదే గొప్పదనం అని చెప్పినప్పుడు, ఈ హోంమంత్రి గారికి నేను గుర్తు చేస్తున్నా, ఆనాటి హోంశాఖ మంత్రులు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు కూడా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి ఆదేశాల మేరకే చేసిండన్న విషయాన్ని మీరు ఈరోజు ఒప్పుకొని తీరాలి. ఒకవేళ ఆనాడు ప్రధానమంత్రిని కాదని వల్లభాయ్ పటేల్ చేసిందంటే, ఇవాళ అమిత్ షా గారు కూడా నరేంద్ర మోడీని కాదని చేస్తున్నాడా? దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల మీద ఉంది. అదేవిధంగా పదే పదే సాయుధ రైతాంగ పోరాటం గురించి మాట్లాడే బీజేపీ నాయకులు, భారతీయ జనతా పార్టీ పుట్టింది 1980లో. దాని పూర్వాశ్రంలో మీ పార్టీ జనసంఘ్, జనసంఘ్ పార్టీ పుట్టింది 1951లో. కానీ ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛ వచ్చింది 17th September 1948. కాబట్టి ఇవాళ జనసంఘ్ని కానీ, భారతీయ జనతా పార్టీని కానీ, వాళ్ళ వారసులను కానీ సూటిగా సవాలు విసురుతున్న, ఈ ప్రాంత ప్రజలకు స్వేచ్ఛనిచ్చి స్వతంత్రాన్ని ఇప్పించిన కాంగ్రెస్ పార్టీ వీరోచితంగా పోరాటం చేసినప్పుడు మీరు పుట్టనే లేదు, మీకు ఇందులో భాగస్వామ్యం లేదు. మీరు పుట్టిందే 1951లో, ఇప్పుడున్న నమూనా 1980లో పుట్టింది. మీరు పుట్టకంటే ముందు తెచ్చిన స్వతంత్రానికి మీరెట్లా వారసులైతారు? మీకెట్లా ఈ స్వతంత్రంలో భాగస్వామ్యం ఉందని చెప్పి ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అదేవిధంగా ఊర్లో పెళ్ళంటే కుక్కలకంత సందడని పెద్దలు చెప్పిండ్రు. ఇవాళ ఈ తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం, ఈ తెలంగాణ ప్రజల యొక్క స్వేచ్ఛ, ఈ తెలంగాణ ప్రజల యొక్క స్వతంత్రం, అది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది. భారతదేశానికి స్వతంత్రమే కాదు, ఈ ప్రాంతానికి స్వతంత్రం తెచ్చింది కూడా కాంగ్రెస్ పార్టీ. కానీ 2001లో నిన్నగాకమన్న పుట్టిన టీఆర్ఎస్ కూడా మా పాత్ర ఉందని భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తారు. ఉద్యమం సందర్భంలో September 17th తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చేస్తలేరు, కిరణ్ కుమార్ రెడ్డికో రోజేకో వంగిపోయారు, లొంగిపోయారు, మోచేతి నీళ్లు తాగుతున్నారని విమర్శించిన కేసీఆర్, ఇవాళ నేను నిన్ను అడుగుతున్న 8 సంవత్సరాలు ఎందుకు మర్చిపోయినావు? ఇవాళ నువ్వు పెట్టిన కుంపటి, నువ్వు పెట్టిన చిచ్చు భారతీయ జనతా పార్టీ అందిపుచ్చుకొని ఈ స్వతంత్రాన్ని, ఈ స్వేచ్ఛను రెండు మతాల మధ్యలో పోరాటంగా చిత్రీకరించి రాజకీయ ప్రయోజనం పొందడానికి అవకాశం ఇచ్చింది మీరే కదా. ఇవాళ మీరేదో గొప్ప త్యాగం చేస్తున్నట్టు వ్యవహరిస్తుండ్రు. కాబట్టి ఇవాళ ఈ పరిస్థితులకు కారణం టీఆర్ఎస్. అదేవిధంగా వల్లభాయ్ పటేల్ గారిని బీజేపీ వాళ్ళు దొంగిలించే ప్రయత్నం చేస్తారు. నేను ఈ వేదిక మీద నుంచి ఈ ఉపన్యాసం అయినాక మీడియా మిత్రులకు ఒక చూపించదలుచుకున్న నాతో పాటు మీరు రావాలి. ఈ గాంధీభవన్ పునాదు లేచింది సర్దార్ వల్లభాయ్ పటేల్ 1950లో. మా పార్టీ పుట్టింది, మా పార్టీ అధ్యక్షుడు ఈ గాంధీభవన్ కు పునాదు లేచింది. బలమైన పునాదులు వల్లభాయ్ పటేల్ గారు వేస్తే అక్కడి నుంచే ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి దశ దిశ నిర్దేశాన్ని ఇచ్చి ఒక మంచి పరిపాలనను అందించి మళ్ళీ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేసింది కాంగ్రెస్ పార్టీ. మా పునాదుల నిర్మాణంలో పునాది రాయి వేసిందే సర్దార్ వల్లభాయ్ పటేల్. ఆ సర్దార్ మా ఓడు, మా కుటుంబం, మా అధ్యక్షుడు. ఆ సర్దార్ వల్లభాయ్ పటేలే ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ను నిషేధించింది. మిమ్మల్ని పాతాళానికి తొక్కాలని, పాతి పెట్టాలని, ప్రజలకు మీ వల్ల ప్రమాదం ఉందని గుర్తించి మీ మూలాలను నిషేధించిందే సర్దార్ వల్లభాయ్ పటేల్.
అసలు మీకు ఏం నైతిక హక్కు ఉంది సర్దార్ వల్లభాయ్ పటేల్ కు దండేయడానికి కానీ నివాళులు అర్పించడానికి అని చెప్పి నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతున్నా. అందుకే మిత్రులారా, ఈ తెలంగాణను భారతదేశంలో జాతీయ భావజాలంతో ఈ ప్రజల యొక్క స్వేచ్ఛను జాతీయ భావజాలంతో ఈ దేశంలో భాగస్వాములను చేసేది కాంగ్రెస్ పార్టీ, ఈ దేశాన్ని కలిపి ఉంచేది కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేసి విభజించి మతాల మధ్య, కులాల మధ్య, ప్రాంతాల మధ్య, భాషల మధ్య చిచ్చు పెట్టి ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వాలను పడగొట్టి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించి మీ పార్టీని విస్తరించుకుంటున్న సందర్భంలో దేశం ప్రమాదం వైపు వేగంగా ప్రయాణిస్తుంది. ఈ దేశంలో తిరిగి ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలంటే, ఈ ప్రజల మధ్యలో ఐక్యత ఉండాలంటే, ఈ ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలంటే దానికి కంకణబద్ధుడై మా నాయకుడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కాశీ వరకు 4,000 కిలోమీటర్లు 200 రోజులు నిరంతరం నడవడానికి భారత్ జోడో యాత్రతో వస్తున్నాడు. మాకున్న త్యాగం మీకుందా? మాకున్న పోరాట స్ఫూర్తి మీకుందా? మాకున్న దేశభక్తి మీకుందా? ఈ దేశాన్ని విభజించి కార్పొరేట్ కంపెనీలకు తాకట్టు పెట్టి ఈ దేశంలో అధికారాన్ని చెలాయించాలని మీరు అనుకుంటుంటే, ఈ దేశంలో నిజమైన వారసులు దళితులు, గిరిజనులు, మైనారిటీలు, మహిళలు, ఏ సామాజిక వర్గాలు ఈ దేశ వారసత్వ సంపదను వాళ్ళని కాపాడుకోవడానికి, వాళ్ళను నిలబెట్టడానికి, వాళ్ళకు అవసరమైన అన్ని వసతులు కల్పించడానికి ఇవాళ కాంగ్రెస్ పార్టీ కంకణబద్ధులై బయలుదేరింది. అందుకే విడగొట్టే పనిలో మీరున్నారు, కలిపే పనిలో మేమున్నాం. మాకు మీకు పోలిక, పొంతన లేదా ఆలోచన విధానంలో భూమికి ఆకాశానికి ఉన్నంత అంతరం ఉంది. ఇవాళ కాబట్టి తెలంగాణ సమాజానికి ఈ వేదిక మీద నుంచి విజ్ఞప్తి చేస్తున్నా, ఒక రకంగా స్వతంత్ర భారత పోరాటాన్ని, దేశానికి తెచ్చిన స్వతంత్రాన్ని భారతీయ జనతా పార్టీ వక్రీకరించి వాళ్ళకు లేని పాత్రలను సృష్టించి వాళ్ళ వాట్సాప్ యూనివర్సిటీలలో ఓవర్ టైం పనిచేసి తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేసి చదువుకున్న నవ యువకుల మనసులలో కలుషితం నింపి కల్మషం లేని వాళ్లను జాతి వ్యతిరేకులుగా తయారు చేస్తుంది. రెండవది కల్వకుంట్ల చంద్రశేఖర్. కల్వకుంట్ల చంద్రశేఖర్ కూడా తెలంగాణ ప్రాంతాన్ని, సాయుధ రైతాంగ పోరాటాన్ని, అమరవీరుల త్యాగాలను, తొలిదశ మలిదశ తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని పూర్తిగా కనుమరుగు చేసి దాని మీద మట్టి కప్పి స్వీయ చరిత్రను, కుటుంబ చరిత్రను రాసుకునే ప్రయత్నం చేస్తుడు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఉద్యమం సందర్భంలో ఏదైతే టీజీ అని ఉండేనో, ఇవాళ టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా టీఎస్ఎన్ రాష్ట్రంలో తీసుకొచ్చిండో, దాన్ని కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం టీజీగా మారవడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమంలో అందరిశ్రీ రచించిన గేయం ఏదైతే ఉందో, రాష్ట్ర గేయంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఇక్కడ మేము వారిని ఆ గేయాన్ని స్వీకరించినాం. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మరుక్షణం అందరిశ్రీ గేయాన్ని రాష్ట్ర అధికారిక గేయంగా మార్చడం జరుగుతుంది. అదేవిధంగా తెలంగాణ తల్లి ఈరోజు కేసీఆర్ చూపిస్తున్నామే టీఆర్ఎస్ నాయకుల ప్రతిరూపమే తప్ప, దొరల కోసం మీరు సృష్టించిన తెలంగాణ తల్లే తప్ప పేద ప్రజలకు, సబ్బండ వర్గాలకు సంబంధం లేదు. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ సబ్బండ వర్గాల ఆమోదంతో సబ్బండ వర్గాల తల్లిగా, తెలంగాణ తల్లిగా, తెలంగాణ తల్లి యొక్క నమూనాని ఈరోజు విడుదల చేస్తున్నాం. గ్రామ గ్రామాన, మండలాలలో, నియోజకవర్గాలలో ఎవరెవరు ఈ తెలంగాణ తల్లిని, సబ్బండ వర్గాల తల్లిని ప్రతిష్ఠించుకోదలుచుకున్నారో వాళ్ళందరికీ కూడా ఒక దశా దిశను ఈ వేదిక మీద నుంచి ఇలా ఆ విగ్రహావిష్కరణ ద్వారా ఆ నమూనాను జాతికి అంకితం చేస్తున్నాం. భవిష్యత్తులో సబ్బండ వర్గాలు ఆ తెలంగాణ తల్లి ప్రతిరూపాన్ని ప్రతిష్ఠించుకోవాల్సిందిగా ఇక్కడి నుంచి వారికి విజ్ఞప్తి చేస్తున్నా. నాలుగవది, తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క ఆత్మగౌరవం కోసం జెండాను రూపొందించాలని సూచనలు వచ్చినాయి. అయితే ఇందులో పెద్దలతో, పార్టీ ముఖ్యులతో మాట్లాడినప్పుడు దీని విస్తృతంగా ప్రజాభిప్రాయం తీసుకున్న తర్వాత కవులు, కళాకారులు, మేధావులు,
అదేవిధంగా ఉద్యమకారులు విద్యార్థుల నుంచి సలహాలు సూచనలు తీసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రానికి మనం ఏదైతే ఇవ్వబోతున్నామో ఆ జెండాను వాళ్ళందరి సలహాలు సూచనలు తీసుకున్నాక వాళ్ళందరి ఆమోదం మేరంతో ముందుకెళ్లాలని కాంగ్రెస్ పార్టీ పెద్దలు సూచించిండ్రు. ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణ బిడ్డల యొక్క ఆత్మ గౌరవాన్ని ఆకాశమంతా ఎత్తున ఎదిగే విధంగా తెలంగాణ రాష్ట్రానికి ఒక జెండాను ఏర్పాటు చేసుకోవాలి. కవులు, కళాకారులు, మేధావులు, ఉద్యమకారులు, విద్యార్థులు, మీ సూచనని, సలహాలని, జెండా నమూనని గాంధీ భవన్ పంపిస్తే మీ అందరి సూచనలు తీసుకొని పార్టీలో చర్చించి పార్టీ పెద్దల సూచన మేరకు ప్రత్యేక తెలంగాణ జెండాను ఆవిష్కరించుకొని మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుందాం. కొన్ని రాజకీయ పార్టీలు తుచ్చమైన ఆలోచనతోటి, నీచమైన పరిపాలనతో వాళ్ళ పార్టీల జెండాలే తెలంగాణ బిడ్డల యొక్క ఎజెండాలుగా మార్చాలనేది అయితే ప్రయత్నం చేస్తుండ్రో, ఆ కుట్రని తిప్పి కొట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకుంది. దానికి మీడియా మిత్రులను కూడా సహకరించాల్సిందిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.